దేవుడి దయ అలా బాగానే ఉంది. ఆ కరోనా వచ్చింది కానీ చేసాం, శుభ్రంగా పనులు బాగానే ఉంది. ఏది రోగాలు లేవు, ఏమి రాలేదు. వర్క్ మాదే మేము చేసుకుంటున్నాం. మాకు ఎస్ఆర్ గారు, మా కమిషనర్, వాళ్ళందరూ మంచోళ్ళే. మాకు ఏ ఇబ్బంది ఏం బాధలు లేవు. చాలా అన్ని బాగానే ఉంది. 22 వార్డు మాది. ఈ ఏలూరు రోడ్డు లేదులేండి. ఏరియాలో ఎక్కడ ఏం కరోనా రాలేదు. వచ్చినా బీసింగ్లు సున్నాలు మా సార్ గారు బాగానే చేపిస్తారు. మేమందరం బాగానే చేస్తాం. అందరికి ఎవరికి ఏమి లోటు లేదు. టైంకి మేము చేస్తాం, టైంకి ఇంటికి వెళ్తాం. ఇప్పుడు దా బాగానే ఉన్నాం, ఏమి లేదు, ఇబ్బంది ఏమి లేదు. అందరు బాగానే చేస్తున్నారు. మాకు ఇస్తున్నారండి, డాక్టర్ డబ్బులు అవి ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు కరెక్ట్గా. లేదు మాకు వాటిలో మరి మాకు బాగానే ఇస్తున్నారు. మరి ఏ వాటిలో మాకు తెలియదు. ఏ డిజైన్ ఆ డిజైన్ ఉంటారు కదా. మేము 30 మంది ఉన్నాం. మేము 30 మందిలో 40 మందిలో మాకు మా డోకర మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కరెక్ట్గా వచ్చేస్తుంది. జీతాలు అయినా చంద్రబాబు జగన్ వేసిన డబ్బులు బాగానే వస్తాయి. అవన్నీ ఏమి లేదు లేండి, బాగానే ఉంది. అన్నీ మా సార్ గారు బాలాజీ గారు, ఆయన చంద్రబాబు ఉన్నప్పుడు మాకు బాగానే పెంచాడు జీతం, బాగానే ఇచ్చాడు. ఆయన బాగానే చేశాడు. ఆయన మీద ఈయన ఈయన వచ్చాడని, ఈయన మీద కాదు ఆయన వచ్చాడని ఆయన మీద ఆయన రుణం బంధానికి మేము డోకర పనులు బాగానే చేసుకుంటున్నాం. అప్పుడు కొంత ఇది ఇప్పుడు దాకా కొంచెం పర్వాలేదు, అందరికీ వేస్తున్నాడు. మరి ఆ తర్వాత దానికి చెప్పలేము. ఇప్పుడు దాకా బాగానే ఉన్నాం. దేవుడి దగ్గర తర్వాత చెప్పలేము. ఇవాళ ఉండే మాట రేపు ఎలా ఉండదు. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి వాళ్ళ జీవనోపాధి కోసం లోన్లు పెడితే వాళ్ళ అకౌంట్లో ఓపెన్ చేశారండి. చంద్రబాబు జగన్ గారు వచ్చినప్పుడు ఏం చేశారంటే అవన్నీ రద్దు చేశారు. అకౌంట్లో డబ్బులు వేయాలి, సబ్సిడీ డబ్బులు ఇవ్వకుండా రద్దు చేశారు. మళ్ళీ పోయిన సంవత్సరం లోన్స్ పెట్టుకున్నారండి. వెనకబడిన కులాల వాళ్ళు ఉంటారు కదా, బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు చేసి వచ్చిన దాంతో వృత్తులు వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తుంటారు. అయితే మొన్న కరోనాని ఆపేశారు. ఇప్పుడేమో ఆగస్టు సెప్టెంబర్లో సబ్సిడీ లోన్లకి ఇంటర్వ్యూలు పెట్టాలి. ఇంటర్వ్యూలు పెట్టలేదు. ప్రభుత్వం ఏమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమం పట్టించుకోవట్లేదండి. అదండి వాళ్ళకి ఇప్పుడు కరోనా వచ్చింది, పనులు లేదు, వ్యాపారం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు. ఆ వర్గ వాళ్ళకి ప్రభుత్వం వారు స్పందించి ఈ వార్త ద్వారా వాళ్ళకి కార్పొరేషన్ల ద్వారా ఎవరు కార్పొరేషన్ వాళ్ళకి తెగలు అందరూ కార్పొరేషన్లో ఉన్న వెనకబడిన కులాల పేదవారందరికీ లోన్లు రిలీజ్ చేసి వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తే ప్రజలు బాగుంటుంది. కానీ పైకి చెప్పుకోలేక బయట రాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారండి అందరూ వెనకబడిన కులాలు, స్లమ్ ఏరియాలో ఉన్నవాళ్ళు. అంటే పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు లోన్లు పెట్టారు, ఆయన అలాగే ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఇబ్బంది పెడుతుంది. ప్రభుత్వం ద్వారా వెనకబడిన కులాలకు ఒక్కరికి ప్రభుత్వం ద్వారా లబ్ధి రావట్లేదండి. ఏదో చిన్న చిన్న పథకాలు అయితే చేస్తున్నారు కానీ అమ్మఒడి కానీ ఇప్పుడు ముసలి వాళ్ళు 45 సంవత్సరాల వాళ్ళకి 18,500 కానీ మరి వెనకబడిపోయిన కులాలు లోన్లు పెట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరిగి అకౌంట్లు ఓపెన్ చేసుకుని వాళ్ళు కానీ సన్నకారు రైతులు కానీ ప్రభుత్వం నుండి రావట్లేదండి. మాటలు చెప్తున్నారు కానీ చేతలు చేయట్లేదు. మన ఇల్లులు ఇస్తా అన్నారు, ఇల్లులు ఏమో ప్రతిది వాయిదా పడుతుంది, మేము ఇల్లులు పెట్టుకున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతుండడం ఏంటంటే ఉన్న ఇల్లులు అందరూ ఇచ్చేయమంటున్నారు, ఆయన ఏమో స్థలాలు ఇస్తున్నారు, ఆయన ఏమో ఇల్లులు ఇమ్మంటున్నారండి. నాకు యాక్చువల్గా వికలాంగుల కోటలో డబుల్ బెడ్రూమ్ వస్తే ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ క్యాన్సిల్ అయిపోయి ఫ్లాట్కి వచ్చింది. ఆ ఫ్లాట్ కూడా ఇల్లు ఇస్తే ఇప్పుడే కాదు, ఇంకా అప్రూవల్ అవ్వలేదు, 21 డిసెంబర్కి ఇస్తారు, మళ్ళీ 2 నెలలు పట్టేదని వాలంటీర్లు చెప్తున్నారండి. దాని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం ఆలోచించి వాళ్ళు ఏం చేయాలంటే ఎవరి పని వాళ్ళకి ఫ్రీగా స్వేచ్ఛగా చేసుకున్నట్టుగా ఇవ్వాలండి. అన్ని వాలంటీర్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కొన్ని పనులు తెలుసు, కొన్ని పనులు తెలియదండి. ఇప్పుడు తెల్లవారితే ప్రతి ఒక్కరికి ఉదయం తెల్లవారితే తాలూకా ఆఫీసులో రేషన్ కార్డులతో పనులు ఉంటుందండి. పేర్లు పెట్టాలి కానీ తీయాలి కానీ తాలూకా ఆఫీసులో పనులు ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు కావచ్చు, మున్సిపల్ ఆఫీసులో పనులు ఉంటుంది. నిత్యం ఇంటి పనులు కట్టాలి కానీ దేని ఓటర్ కార్డు కానీ ప్రతిది వాలంటీర్ అంటారు. వాలంటీర్కి వెళ్తే వాళ్ళు సరైన సమయంలో ఉండట్లేదు, మాకు అందుబాటులో ఉండట్లేదు. ఎందుకంటే వాలంటీర్ అంటున్నాడు. వాలంటీర్ ఇప్పుడు ఎవరి పనులు చేసుకోకుండా అన్ని వాలంటీర్ మీద కదా వాళ్ళకి తెలియట్లేదు. వెళ్ళినప్పుడు ఆ ఏరియా వాలంటీర్ అందుబాటులో ఉండట్లేదు. ఇప్పుడు ఏం చెప్పాలి, కొంతమంది చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేక అక్కడే ఆగిపోతున్నారండి. ఇప్పుడు ఎవరి పని వాళ్ళకి స్వేచ్ఛగా ఫ్రీగా వదిలేస్తే బాగుంటుంది కానీ ఏమండి, మాకు తెలిసి బాగలేదండి. వాలంటీర్ వ్యవస్థ బాగుంటుంది. ఇప్పుడు ఎవరి పనులు చేస్తే బాగుంటుంది, అన్ని పనులు ఆలే చేస్తారండి. ఆలయని ఎక్కడ చేస్తారండి, వాళ్ళ మీద బాగా ఒత్తిడి పడిపోతుంది. వాళ్ళు చేయలేకపోతున్నారు. మేము వైసీపీయే కాదని చెప్పట్లేదు, కానీ ఇప్పుడు ఎవరి పని వాళ్ళకి ఉండాలండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది, ఆ పనిలో వాళ్ళకి డెవలప్ అయ్యి ముందుకు వెళ్ళాలి. బాగానే ఉంటుంది, బాగానే ఉందండి పరిపాలన, బాగానే ఉంది. ఏ ఒక ఇంటి స్థానంలో ఆగిపోయినాయి మేడం. అది అవి నోటీసు కూడా ఇచ్చారు, అన్నీ అయిపోయినాయి. అది ఎప్పుడు క్లియర్ అయితే అప్పుడు ఇస్తానని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కరెక్ట్ కాదండి మేడం, ఆయన ఇవ్వడు ఈయన ఇవ్వడు ఇవ్వడు. అన్నీ చేస్తూనే ఉన్నాడుగా మేడం, అన్నీ చేస్తున్నాడు, అమలు పరుస్తూనే ఉన్నాడు. ప్రతిపక్ష నాయకులు అలాగా అనడం అనేది సహజమే కదా, అది నిజమే కాదండి. బాగానే చేస్తున్నాడు, దోసుకోవట్లేదండి. వారంటీలు పూర్తి బాగానే పనిచేస్తున్నారు. ఉపయోగం ఏం లేదంటే పింఛనీలు అన్ని కరెక్ట్ టయానికి 1 తారీఖు ఇచ్చేస్తున్నాడు కదా. చంద్రబాబు ప్రభుత్వంలో మటుకు అది 4 రోజులు 5 రోజులు తిరిగిన కానీ కొన్ని అమలు చేయలేదు కదా. బాగానే ఉందండి.
బానే ఉంది, పరిపాలన బానే ఉందండి. అభివృద్ధి పనులు అంటే ప్రతిపక్ష నాయకులు అంటనే ఉంటారు, కాని వాళ్ళను అనే కాని వాళ్ళు పోతే అలాగా అనవచ్చండి. పార్టీ పార్టీ పాలింగ్గా మాట్లాడవచ్చు. జగన్ పథకాల ప్రకారం బాగుంది, డెవలప్మెంట్ కొద్దిగా లేదు అని అనిపిస్తుంది. అభివృద్ధి ఆగిపోయినట్టు ఉంది, పథకాలు మాత్రం బాగా ఇస్తున్నాయి. చాలామందికి అందుతున్నాయి నాకు తెలిసి. అదేం లేదు, వైసీపీ కాని వాళ్ళకు కూడా అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ అంటే 5000 ఇస్తున్నారు వాళ్ళకి. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు ధర్మంగా, చాలా చాలా చోట్ల. ఏంటంటే ఏదో 5000 అవకాశం ఇచ్చారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు, అది కరెక్టే. ఆయనేమో డెవలప్మెంట్ చేశాడు, ఈయనేమో పథకాలు ఇస్తున్నాడు. డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు, ఈయన పథకాలు ఇస్తున్నాడు, ఈయన కూడా డెవలప్మెంట్ చేయాలి. కరోనా అంటే 50-50గా ఉంది. అది కొంత పట్టించుకున్నట్టున్నారు, కొంత పట్టించుకున్నట్టున్నారు. కొన్ని కొన్ని చోట్ల పట్టించుకున్నారు, కొన్ని చోట్ల పట్టించుకోవాలి. అధికారులు కూడా లోపం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.